ధర్మవరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త రకమైన రాజకీయ పోకడ, రాజకీయాలు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం. ధర్మవరం నియోజకవర్గం చాలా సెన్సిటివ్ ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు, కాబట్టి చాలామంది ఐపీఎస్ని ఇక్కడ డైరెక్ట్గా పోస్టింగ్స్ చేసేవాళ్ళు. మొదట వాళ్ళ పోస్టింగ్ ఏదైనా ఉందంటే అది ధర్మవరం. ఇప్పుడున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇక్కడ మన ధర్మవరంలో ఏఎస్పీగా వర్క్ చేసిన సందర్భం చూసినాం. క్రమేణా 94 నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావంతో అప్పటి పెనుగొండ, ఇప్పటి రాప్తాడు, ధర్మవరం మీద మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్తో ఇక్కడ భయాందోళన ఉండే పరిస్థితి చూశారు. తర్వాత రెడ్ స్టార్ అనే ROC అని రెండు సంస్థల ద్వారా ఇక్కడ ఒక మారణ హోమమే చూడడం జరిగింది. దాని తర్వాత ఆ రెడ్ స్టార్ ROC క్రమేణా రూపం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇదంతా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్రైమ్ అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత క్రైమ్ అంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి 1-2 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అన్నీ కూడా క్రైమ్ కంట్రోల్. నేను 2006 ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా నిదానంగా కూడా తగ్గుకుంటా రావడం జరిగింది.